సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూట్ గా ఉంటది మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ మూవీ రివ్యూ. ముందుగా అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. తర్వాత మిస్టర్ బి ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికి, నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్రత్యేకంగా ఇప్పుడెందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటే, ప్రస్తుతం మన ఛానల్ ఒక టఫ్ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తుంది. 3-4 నెలలుగా ఆ డిస్టర్బెన్స్ గట్టిగా ఉంది. ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు, కానీ డిస్టర్బెన్స్ అయితే మాత్రం ఉంది. ఏమిటి అని చాలా రకాలుగా అనాలిసిస్ చేసుకున్నాను. యూట్యూబ్ వాళ్ళతో రెగ్యులర్ గా మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాను, కానీ తెలియలా. ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. టార్గెట్ చేశారు, టార్గెట్ ఎలా చేశారో ప్రాసెస్ అర్థం చేసుకుంటే షాకింగ్ గా అనిపించింది. హార్డ్ గా టార్గెట్ చేశారు, డ్యామేజ్ జరిగింది, కానీ సివియర్ గా డ్యామేజ్ జరగలేదు. ఛానల్ తట్టుకుని నిలబడింది. ఎలాగో తెలుసా, మీ మూలంగా, మీ సపోర్ట్ మూలంగా. చేసిన వాళ్ళ గురించి నాకైతే కంప్లైంట్స్ లేవు, ఎందుకంటే తప్పు నాది, నేనే లూప్ హోల్స్ వదిలిపెట్టాను, లూజ్ హ్యాండ్స్ ఇచ్చాను, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను. పోతే ఏం జరుగుతుందో తెలియాలి కదా. తెలియని శత్రువుతో పోరాటం చేయలేము, యుద్ధం చేయలేం, అర్థం కాని సమస్యకి పరిష్కారం వెతకలేం. ఇప్పుడు సమస్య ఏంటో అర్థమైంది, పరిష్కారం దొరుకుద్ది, వస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇన్నాళ్ళు కారణం నాకు కూడా తెలియలా. కొంతమంది నాతో పాటు మీలో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా వర్రీ అవుతా వచ్చారు, ఏం జరుగుతుంది, ఎందుకు ఛానల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని. వాళ్ళకి ఇన్ఫామ్ చేద్దామనే ఇప్పుడు ఓపెన్ అయ్యాను. నా గురించి, నా అనాలిసిస్ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చాలా మంది వాటిని పట్టించుకోవట్లేదు. కాకపోతే మిగతా వాళ్ళు కూడా అలర్ట్ గా ఉండండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. పోతే ఫైనల్ గా ఒకటే బాస్, కంటెంట్ ఉన్న సినిమాని ఎవరు ఆపలేరు. హనుమాన్ సినిమాకి ఎన్ని అడ్డంకులు వచ్చాయి, ఆగిందా, సంక్రాంతి రేస్ లో రాకెట్ లాగా దూసుకుపోతుంది. సో అది పరిస్థితి. కీప్ సపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్, థ్యాంక్ యూ. ఇక మ్యాటర్లోకి వెళ్తే, కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ మూవీ సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వారం థియేటర్స్ వచ్చింది. నాగార్జునకి సంక్రాంతి పండుగ సెంటిమెంట్, పండక్కి ఆయన సినిమా వస్తే హిట్ పడుద్ది అన్న ధైర్యం. ఆ ధైర్యానికి నా సామి రంగ మూవీతో ఈ సీజన్ లో ఎంత వరకు న్యాయం జరిగే అవకాశం ఉందో మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే, కోనసీమ అంబాజీపేట ఏరియాలో ఈ సినిమా కథ నడుస్తా ఉంటది. కిట్టయ్య ఆ ఊర్లో పెద్ద రెబల్. కిట్టయ్య కొట్లాట వస్తున్నాడు అంటే వణుకుద్ది ఊరు, ఎవరికైనా సరే పడాలి డ్రాప్స్. ఆ రకమైన రెబల్ పర్సన్ అనమాట. ఆ ఊరికి పెద్ద పెద్ద ఆయన, పెద్ద ఆయనకి అండ దండ ధైర్యం అన్ని కూడా కిట్టయ్యే. కిట్టయ్యకి ఫ్రెండ్ కమ్ బ్రదర్ అంజయ్, వాళ్ళిద్దరిది ఓ బలమైన బంధం. కిట్టయ్య వరలక్ష్మి ప్రేమికులు, పోతే వాళ్ళిద్దరిది ఓ విచిత్రమైన ప్రేమ బంధం. అదే ఈ కథలో ప్రత్యేకమైన విశేషం. పెద్దయ్యకి కొడుకులు ఉన్నారు, వాళ్ళకి కోపం, వాళ్ళకంటే కిట్టయ్యనే పెద్దయ్య బాగా చూసుకుంటున్నాడు అని. సో డిఫరెన్స్ ఉన్నాయి. ఆ డిఫరెన్స్ మూలంగా చాలా పెద్ద గొడవలు అయ్యాయి. గొడవలు, రోషాలు, కుట్రలు చాలా పరిణామాలకి కారణమయ్యాయి. వాటి మూలంగా అంజి, కిట్టయ్య, వరలక్ష్మి జీవితంలో చాలా డిస్టర్బెన్స్లు వచ్చాయి. అన్ని డిస్టర్బెన్స్ల తర్వాత ఈ సినిమాలో కథ ఎలాంటి ముగింపు తీసుకుంది తెలుసుకోవడం ఏ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే, నా సామి రంగ వాసివాడి తస్సాదియ అన్నంత ఇంట్రెస్టింగ్ గా లేదు, కానీ ఓకే, క్యాచీగానే ఉంది. సినిమాలో హీరో కిట్టయ్యకి ఊత పదం అన్నమాట, నా సామి రంగ అన్నమాట. అంతే తప్పించి కథలో ఆ మాటకి పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు. అందరికీ తెలిసిన మ్యాటరే, 2019 లో మలయాళంలో వచ్చిన పోరింజు మరియం జోస్ సినిమాకి తెలుగు రీమేక్ ఈ నా సామి రంగ అన్న సంగతి. ఒరిజినల్ సినిమాలో ఉన్న కథ అయితే జబర్దస్త్ కథ, అందులో అనుమానమే లేదు. రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ని తీసుకుని ఆ సినిమా తీశారు మలయాళంలో అని తెలుస్తుంది. సో మలయాళంలో ఈ సినిమాని తీసిన వాళ్ళకి ఒక సీరియస్ ఇంటెన్సిటీ ఉండి ఉంటది, ఇక్కడ మాత్రం జస్ట్ రీమేక్ మాత్రమే. ఆ సినిమాలో ఉన్న ఇంపార్టెంట్ సీన్స్ ని తీసుకుని వాటికి చిన్న చిన్న మార్పులు చేసి ఏర్చి పూర్చి పేర్చారు అంతే. బేసిక్ గా ఈ సినిమా కథ స్ట్రెంగ్త్ ఏమిటి అంటే, ఫ్రెండ్షిప్, లాయల్టీ, అలాగే లవ్, ఈ మూడింటి మధ్యన సంఘర్షణ అన్నమాట. కిట్టయ్యకి పెద్ద ఆయనతో ఉన్నది విధేయత, అంజీతో ఉన్నది ఫ్రెండ్షిప్ తో పాటు బ్రదర్ లాంటి బంధం, బ్రదర్ కంటే ఎక్కువ పెద్ద బంధమే. ఆ పైన వరలక్ష్మితో ఉన్నది ప్రేమ. ఈ మూడు వేటికవే ఉంటే ఇబ్బంది ఉండదు, కానీ ఒకదాంతో ఒకటి క్రాస్ అవుతున్నప్పుడు ఎవరు ఇంపార్టెంట్ ఎవరు కాదు అని తేల్చుకునేప్పుడే సంఘర్షణ మొదలవుద్ది. ముగ్గురు ఇంపార్టెంటే కిట్టయ్యకి, కాకపోతే ముగ్గురులో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి అన్న విషయానికి వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ మొదలవుద్ది, గొడవలు వస్తాయి.
అదే ఈ కథలో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సింపుల్ గానే ఉంటది, కానీ స్క్రీన్ ప్లే తో గేమ్ ఆడితే వండర్ఫుల్ మ్యాటర్. ఇది ఇలాంటి కథలు తెలుగులో కూడా చాలా వచ్చాయి. పోతే పోరిన్యు మరియం జోసెఫ్ సినిమాలో ఒక ఇంటెన్స్ స్క్రీన్ ప్లే డ్రైవ్ ఉంటది, అది లాక్ చేసి పెట్టేస్తుంది. ఓ ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కొన్ని మార్పులతో యాజ్ ఇట్ ఈస్ గా మలయాళం సినిమాని జాగ్రత్తగానే రీమేక్ చేశారు, కానీ ఇంటెన్సిటీ మిస్ అయ్యింది, ఫీల్ మిస్ అయ్యింది, స్పెషల్ ఎక్స్పీరియన్స్ డిస్టర్బ్ అయ్యింది. ఎందుకంటే సినిమా నడుస్తున్నప్పుడు సీన్స్ వచ్చి పోతా ఉంటాయి, కానీ ఆ సీన్స్ ని కనెక్ట్ చేస్తూ ఓ ఎక్సైటింగ్ డ్రైవ్ అయితే లేదు. పాటలు సినిమాకి హెల్ప్ అవ్వాలి, కానీ స్టోరీ ఫ్లో కి డిస్టర్బెన్స్ లో అనిపించాయి అనుకోండి డీవియేట్ అయిపోతాం. అలాంటి డీవియేట్ అయిపోయే సిచ్యువేషన్స్ సినిమా చూస్తున్నప్పుడు చాలానే తగులుతాయి. సోగ్గాడే చిన్ననైనా సినిమాలో మాదిరి పాటలు ఇంట్రెస్టింగ్ గా ఉండి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే స్టోరీ ఫ్లో డిస్టర్బ్ అవుతున్నా పట్టించుకోం, ఆ పాటల్ని ఎంజాయ్ చేసి తర్వాత స్టోరీలోకి వెళ్తాం. ఇరవాణి గారు మంచిగానే పాటలు ఇచ్చారు, కానీ అవైతే బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ ని, మైమరిచిపోయే ఎంటర్టైన్మెంట్ ని, స్టోరీని, స్టోరీ ఫ్లోని, స్టోరీలో ఉన్న ఫ్లాస్ ని మర్చిపోయేంత ఎంటర్టైన్మెంట్ అయితే పాటలు ఇవ్వలేకపోయాయి. సినిమా మొత్తం మీద ప్రీ క్లైమాక్స్ లో అల్లర్ నరేష్ కి సంబంధించి కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అవి హైలైట్ గా ఉంటాయి. అక్కడ కొంచెం కనెక్ట్ అవుతాం, కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ని తీసుకుంటాం. అలా ఒక చోట మంచి ఫీలింగ్ అనిపించడం కాదు, సినిమా అంతా మిక్స్డ్ ఎమోషన్స్ తో ఇంట్రెస్టింగ్ డ్రైవ్ ఉన్నప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది లేదు ఈ సినిమాలో. ఆ ఊర్లో హీరో కిత్తయ్య తోపు మాస్ పర్సన్ అన్నట్టు చూపిస్తారు, పోతే అతన్ని తోపు దాన్ని నిరూపించడానికి అవసరమైన స్ట్రాంగ్ ఇన్సిడెంట్స్ పడలేదు. విలన్స్ కూడా వీక్ గా ఉన్నారు, వీక్ ఐడియాస్ తో ఎత్తకి సరైన ఎలివేషన్ కి అవకాశం లేకుండా చేశారు, రొటీన్ గా ఉంటాయి. కింగ్ నాగార్జున బాగా చేశాడు అంటే బాగున్నాయిలే అనిపిస్తాయి, అంతేగాని డిఫరెంట్ గా ఉన్నాయి, సూపర్ కిక్ ఇచ్చాయి అని మాత్రం అనిపించవు. ఈ సినిమాలో ఉన్న ఏ యాక్షన్ ఎపిసోడ్ కూడాను ప్రబల తీర్థం అనే మ్యాటర్ ని ఇన్వాల్వ్ చేశారు. అసలు సరిగ్గా ఫోకస్ చేస్తే ఆ పాయింట్ తోనే సినిమా అంతా కూడా సీరియస్ ఇంటెన్స్ డ్రామాని నడిపించవచ్చు. ప్రబల తీర్థం అంటే ఏమిటి, ఎందుకు జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఈ విశేషాలు తెలుసుకుంటుంటేనే సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ ఆ విషయాల్ని సినిమాలో ఇన్వాల్వ్ చేయలేదు, జస్ట్ పేరు మాత్రమే వాడుకున్నారు అంతే. మలయాళం వాళ్ళకి, తమిళ వాళ్ళకి, మన ఫిల్మ్ మేకర్స్ కి తేడా అక్కడే వస్తుంది. వాళ్ళు ఏదైనా ఈవెంట్ తీసుకున్నారు అంటే డీటెయిల్స్ తో కథలో ఇన్వాల్వ్ చేసి ఆసక్తిని పెంచుతారు. మన వాళ్ళు ఏం చేస్తారు, ప్రబల తీర్థం అంటే బ్యాక్ గ్రౌండ్ లో ప్రబల్ పెట్టి ముందు కొట్టుకుంటా ఉంటారు, వచ్చిందా లేదా అదే ఫీల్, రాకపోయినా ఫీల్ అవ్వండి అని మనకి పెద్ద బంపర్ ఆఫర్ ఇస్తా ఉంటారు. వాళ్ళకు ఈవెంట్ పేరు కావాలి, మాకు కూడా ఒక ఈవెంట్ పేరు కావాలి, వాడేమో అంతే అంటారు. వాళ్ళు ఎలా చూపించారు, మీరు ఎలా చూపించారు, తేడా ఉందా అంటే నేను తెలియదా, ప్రబల తీర్థం ఎలా జరుగుతుందో తెలుసుకో, అక్కడికి వెళ్ళి చూసుకో, మేము చెప్పాలా ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు, అన్నట్టుగా దుబాయిస్తారు. అలాంటివి అడగకూడదు, అడిగితే తెలుగు సినిమా ద్రోహులు. పక్క భాషల సినిమాల సంఖ్య రుచి ఎక్కువ, మన సినిమాల్ని తక్కువ చేసి చూస్తున్నారు అని నిందలేయటం ఇక్కడ సినిమాని, తెలుగు సినిమాని అవమానించడం కాదు, తెలుసుకుని నేర్చుకోమని చెప్పటం. అలాంటి విశేషాలని, అలాంటి డీటెయిల్స్ ని తీసేసి చూస్తే నా సామిరంగా కథ చాలా రెగ్యులర్ గా చాలా నార్మల్ గా అనిపించింది. ఈ మాత్రం కథని తెలుగులో రాసే రైటర్స్ లేకపోయారా, ఎందుకు రీమేక్ చేశారు అని కూడా అనిపించింది. హీరో హీరోయిన్ మధ్యన ప్రేమ చాలా బాగుంటది, స్పెషల్ గా ఉంటది, ఆ ఎమోషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఒరిజినల్ లో నేను బాగా ఫీల్ అయ్యాను, కానీ సేమ్ ఎమోషనల్ ఇంటెన్సిటీ ఇక్కడ కనిపించలేదు నా సాంగరంగాలో. నిజంగా హీరో హీరోయిన్ మధ్యన ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ ఉంటది, దాన్ని బేస్ చేసుకుని ఓ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, కానీ నా సామిరంగా మూవీలో రాలేదు అది. నాగార్జున, ఆశికా రంగనాథ్ పేరు కూడా కన్విన్సింగ్ గా అనిపించలేదు, చాలా అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది, బాగా అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్యన లవ్, వాళ్ళ రిలేషన్షిప్ ఎక్కడో ప్రాపర్ గా ఇంట్రెస్టింగ్ గా మనసుకి హత్తుకునేట్టు కన్వే అవ్వలేదు. కామెడీ కూడా ఇంప్రెసివ్ గా లేదు సినిమాలో, బెజవాడ ప్రసన్న కుమార్ డైలాగ్స్ సినిమాకి, సో కామెడీ అదిరిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, సోసోగా మాత్రమే ఉంది కామెడీ. సినిమా ప్రీ క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ తేలిపోయింది, క్లైమాక్స్ లో ఎంటర్టైన్మెంట్ ప్రాపర్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. కింగ్ నాగార్జున తన పాత్ర పరిధి మేర ఇంట్రెస్టింగ్ గానే యాక్ట్ చేశారు, పోతే సినిమాలో హైలైట్ పర్ఫార్మెన్స్ అంటే మాత్రం అంజీ పాత్రలో నటించిన అల్లర్ నరేష్ దే బాగా చేశాడు. హీరోయిన్ క్యారెక్టర్ లో ప్రత్యేకత ఉంది, ఆ క్యారెక్టర్ మంచి పర్ఫార్మెన్స్ ని డిమాండ్ చేస్తుంది, పర్వాలేదు. ఆశికా రంగనాథ్ కొంతవరకు నీటిగానే ప్రయత్నించింది మంచిగా పర్ఫామ్ చేయడానికి. తర్వాత కథలో విలన్ క్యారెక్టర్ ఉంది, విలన్ క్యారెక్టర్ ని వీలైనంత విచిత్రంగా చూపిద్దాం అనుకున్నారు, కానీ అది అవసరమైన సీరియస్ ఇంపాక్ట్ ని అయితే తీసుకోలేదు. మొత్తంగా నా సామిరంగా ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ సాలిడ్ గా అయితే లేదు, అక్కడక్కడ మాత్రమే మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుద్ది, రిఫ్రెషింగ్
కంటెంట్ అయితే లేదు. ఆ పైన చాలా విషయాలకు సంబంధించి సర్దుకుపోవాలి. ఓకే, సినిమా అంటే ఇలాగే ఉంటది, ఓకే దీన్ని ఇలా కానీ చేద్దాం, ఇది ఇంతేలే, అలా ఎంత ఎక్కువ సర్దుకుపోతే అంత బాగుంటది సినిమా. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుగుతాం. మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.